హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇప్పుడున్న జనరేషన్ లో ఇవాళ రేపట్లో పిల్లలు ఇవ్వనివ్వండి పెద్దలు ఇవ్వనివ్వండి ఎవరికి ఓపిక అనేది లేదండి. ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయని, అప్పులు ఎక్కువైపోయాయని, లేదంటే అప్పు తీసుకున్న వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదని, అంతెందుకండి చాలా సిల్లీగా రీసెంట్ గా జరిగిన విషయం ఫేస్బుక్ లో లైక్లు రావట్లేదని కూడా ప్రాణాలు తీసుకుంటున్నారండి. ప్రాణం విలువ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అంటే ఓపిక అనేది చాలా అవసరం అండి. మనిషికి ఎంత ఉత్సాహం ఉంటుందో అంతకు రెట్టింపు ఓపిక అనేది ఉండాలండి. ఓపిక గురించి చెప్పుకోవాలంటే శబరి గురించి చెప్పుకోవాలండి. శబరి అంటే మీకు ఎవరో తెలుసు కదండి, రామాయణంలో రామలక్ష్మణులకి సేవ చేసి తరించిపోయారు. శబరి ఆవిడికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మతాంగ ఋషి ఆశ్రమానికి వచ్చారండి. అప్పుడు ఆ మహర్షి చెప్పారు, మేము వైకుంఠానికి వెళ్తున్నాము, రామలక్ష్మణులు వస్తారు, వాళ్ళ అల్నా పాలనా చూసి వాళ్ళ సేవ చేసుకుని తరించి నువ్వు కూడా వైకుంఠానికి రా అని చెప్పి వెళ్ళిపోయారంటండి. 5 సంవత్సరాల వయసు ఉన్న శబరి ఆ రోజు నుంచి అదే ఆశ్రమంలో ఉంటూ ప్రతిరోజు కూడా ఆశ్రమం మొత్తం శుభ్రం చేసుకుని అలంకరించి రామలక్ష్మణులు వస్తారనేసి వారి కోసం మాలను తయారు చేసి పళ్ళు పలహారాలు ఒక ప్లేట్ లో పెట్టుకుని అలాగే కూర్చునేవారంటండి. అలా సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, ఆవిడికి దగ్గర దగ్గర 90 సంవత్సరాల వయసు పైబడే వరకు కూడా అలాగే చేశారండి. ఏ రోజు కూడా రెస్ట్ అన్నది లేదు, వాళ్ళు రావట్లేదు కదా వచ్చినప్పుడు చూద్దాంలే వచ్చినప్పుడు చేద్దాంలే అనుకోలేదంటండి. ఒక రోజు రానే వచ్చారు రామలక్ష్మణులు, వాళ్ళకి సేవ చేసుకుని తరించి ఆవిడ కూడా వైకుంఠానికి వెళ్లారట. చూసారా అండి ఆవిడ ఎంత ఓపికగా ఏదో చూసారు. ఈ రోజు రేపట్లో ఓపిక అన్నది ఎక్కడుందండి? ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్ ఏదైనా ఇన్స్టెంట్ గా దొరికేయాలి. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఓపిక గా ఉండాలండి. ఓపిక గా ఉంటే మనం ఏదైనా సాధిస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లలకి తప్పకుండా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవరికి కూడా ఓపిక అనేది లేకపోయింది. ఓపికతో ఉంటే ఏదైనా సాధించవచ్చని వాళ్ళని కొన్ని కొన్ని స్టోరీస్ చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నానండి లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.